తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కొంతమంది హీరోలు హీరోయిన్లు కమెంట్స్ ఉంటారు, వాళ్ళకన్నా ముఖ్యమంత్రి ఆ స్థాయికి దిగదా? నేను కొంచెం నా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక ఎన్నికల్లో గెలవాలంటే, ఒక ఇన్ని ఉప ఎన్నికల్లో గెలవాలంటే గింత తతంగమా అని, గింత డ్రామా అనేది నవ్వుల పాలేజీగా రెడీ చేసి సోషల్ మీడియా చూసినా ఏడ చూసినా కూడా ఒక్కటి రెండు ఛానల్ తప్ప మిగతావన్నీ కూడా వాస్తవ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీడియా కథనాలు ఉండొచ్చు, మీడియా చెప్పచ్చు, జరిగిన విషయం చూపట్టాల్సిందే, దాని ఏమనుమానం లేదు. కానీ జరిగిన తర్వాత వాస్తవం ఏందో గ్రహించి ప్రజలకు చూపెట్టడమే నిజమైన వాళ్ళే రిపోర్టర్స్, అదే నిజమైన మీడియా. దాన్ని మీడియా ఛానల్స్ వాటినే అంటారు. కానీ కొన్ని ఛానల్స్ మీరు అనుకున్నది, వాళ్ళు అనుకున్నది, ప్రభుత్వానికి అనుకున్నది, వాళ్ళు రెండు ప్రభుత్వము ఆ రెండు మూడు ఛానల్ క్లబ్ అయి ప్రజలకు అవాస్తవ విషయాలను చేరేసి అవే వాస్తవాలుగా చూపెట్టే ప్రయత్నం చేయడం ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇవాళ ఒక్కరోజు చూస్తారు, ఇవాళ రేపు వాస్తవ విషయాలు బయటకెత్తగా మీ ఛానల్ ఎవరు చూడాలి? ఎవరు చూస్తారు? మీరు రేపు నిజం చెప్పినా ఇవ్వాలి మరి మిమ్మల్ని. మీడియాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గౌరవం ఉంది. భారతీయ జనతా పార్టీ మీడియాకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది, ప్రాముఖ్యత ఇస్తుంది. అదే గౌరవంతో మీడియాను మేము ముందుకు తీసుకుపోతాం. మేము మీడియాకు ఏ ఇబ్బంది, రిపోర్టర్లకు కానీ ఛానల్స్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ, రిపోర్టర్స్తో సహా అందరికీ కూడా దయచేసి గమనించాల్సిందిగా సహకరించాల్సి కోరుతా ఉన్నాం. నిన్న జరిగిన డ్రామా తెలుసు, నేను మళ్ళీ చెప్తున్నా, ఫామ్ హౌస్ వాళ్ళదే, డబ్బులు తరలించేది ఎమ్మెల్యే బంధు వాహనమే, కాంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే, పైసలు ఇస్తాను ఎవడు అంటే గుళ్ళ గాలి కొట్టం కానీ ఓడాడు, వాడు ఫోన్ చేస్తున్నాడ వాడు ఎవడో ఇంతవరకు ఇక్కడ కావడాడు ఎవరికైనా, వాడు మన కేసీఆర్ కుటుంబ సభ్యుతోని బిజినెస్ పార్ట్నర్షిప్, వాడు టీఆర్ఎస్ఏ, మరి బీజేపీతో పార్ట్నర్షిప్ ఉందా? వానికన్నా గాలి కొట్టడం కానీ పార్ట్నర్షిప్ ఉందా బీజేపీతోని? కొద్ది ఆరోపణలు వస్తున్నాయో మన బీజేపీకి ఆ నాయకుడితోని మరి వ్యాపార సంబంధాలు లేయా? కేసీఆర్ కుటుంబంతో వ్యాపార సంబంధాలు లేవు, వాడు టీఆర్ఎస్ఏ, ఆడికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, ఫామ్ హౌజ్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే, ఫిర్యాదు వేసింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, మళ్ళీ బాధితులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎవరన్నా అంతా అర్థినవరైనా? దీనికి ఒక పోలీస్ కమిషనర్ మొత్తం దీనికి తతంగమంతా ఆయనే, అంతవరకు ఒక మంత్రి అత్యాయత్నం చేస్తా చెప్పి ఢిల్లీ పోయి ఇన్నే కథ వేసింది, మళ్ళీ ఆయనే మళ్ళీ ఏం చేశారు, ఆయన జ్యుడిషియల్లో ఆయనే ఏరియాలో ఉండేటువంటి ప్రయత్నమే మోయినాబాద్, వేరే కాడ డ్రామాలు చేయాలి చేస్తే వేరే కమిషనర్ ఒప్పుకోడు కదా, మరి అదే కమిషనరు ఆయన ఏరియాలో ఆయన పరిసర ఆయన పరిధిలో ఉండేటువంటి ప్రాంతాన్ని మాత్రం ఎంచుకున్నారు. మళ్ళా కమిషనర్ తప్పించుకుంటావాడిని ఇప్పుడు దీని నుంచి ఎవడు కాపాడాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సీసీ ఫుటేజ్ బయటపెట్టండి, దక్కన్ కిచెన్ సెంటర్ హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ పెట్టండి, బయటపెట్టండి, ఈ ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. ప్రగతి భవన్ కు ఈ వారం రోజుల నుంచి ఎవరు వచ్చిపోయారు? ప్రగతి భవన్ లో ఎవడున్నాడు? ఇదంతా బయటపెట్టాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఎవరు కలిసిర్రు? ఇది బయటపెట్టాలి. ఈ సిపి కాలిస్ట్ ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఎవడైతే జిల్లా స్వామీజీల ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ఎవడైతే ప్రధాన పాత్రధారి సూత్రధారి వీళ్ళు చెప్తున్నారో వాణి కాలిస్ట్ ఫోన్ కాలిస్ట్ బయటపెట్టాలి. ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న ల్యాండ్ ఫోన్ లిస్ట్ కూడా తీసుకు బయట తీయాలి. ఇవన్నీ ఇస్తా తప్పకుండా చేయాల్సిందే. తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కాదు ఇది. కొత్త కొత్త ఆడియోస్ తయారు చేస్తున్నారట, కొత్త కొత్త వీడియోస్ తయారు చేస్తున్నారట, అవి టైంకి అందాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక నేను ముఖ్యమంత్రి చెప్పిన స్క్రిప్ట్ వేరే, జరిగింది వేరే.